చెప్పు చెల్లమ్మా. నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ని రమ్మని చెప్పండి. నువ్వు భద్రంగా చూసుకో, నేను ఇప్పుడే పంపిస్తా. సరే అన్నయ్య. హలో రే డాక్టర్, మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట, నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను, బయలుదేరుతున్నాను, నువ్వు కూడా రా. సార్ మా అమ్మకి బాగాలేదంట, నేను బయలుదేరుతాను సార్. ఇంత సడన్ గా ఏమిటి? అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది. లేదు లేదు, నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి. మా అమ్మకంటే ఏది ముఖ్యం కాదు సార్, నేను వెళ్తాను సార్. బాయ్ సార్. బంగారం, నందన మొగుడు విషయంలో నాకు డౌట్ తోల్చేస్తుంది. అసలు రాత్రి అంతా నిద్ర పట్టలేదు, చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో? ఏమండి నందన ఎక్కడ? ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా? కాబోయే మొగుడేనండి. ఓసే, నిన్న బావగారు పొడుగాటి కమిడీని గారిని తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే. కాదండి, కాబోయే మొగుడిని పరిచయం చేశారు. నాకేదో డౌటే. లక్కీ, ఇక్కడికెందుకు వచ్చావు? I got fever. చూసావా ఇప్పేస్తాడు. బయట చుట్టాలు ఉన్నారు. లక్కీ, వీడి సంగతి నేను చెప్తా. వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కాపురం పెట్టుకోవచ్చు కదా. స్పాంజ్ బాత్ కోసం అండి. చెయ్యు. పోసిని కదలకుండా కూర్చొని చెప్పానా? చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే చేసి. వస్తే ఏం చూస్తున్నావే, వెళ్ళు. ఏంటి ఓహో, అదే టామే జరియా, దాన్ని కొడతారేంటి? ఎంత ధైర్యం నీకు, పెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా? ఏమనుకోవాలి? నీకు బాగాలేదని తెలిసినా, బాధపడుతున్నావని తెలిసినా నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను. ప్రపంచం బద్దలైపోయినా సరే అక్షణం నీ ముందుండాల్సిందే. ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా? పర్మిషన్ ఇచ్చి చూడు, పర్మనెంట్గా ఉండిపోతా, ప్రామిస్. ఇంకా చూసించాలు, పదండి. ఆగవే, ఇంకాసేపు చూసి వెళ్దాం. ఇప్పటిదాకా తమరు చూసించాలు, మీరు ఉతికిన చీరలు మడతపెట్టాలి, పదండి. అయ్యో నందనా, మీ డాడీ వాయిస్ లా ఉంది. డాడీ వాయిస్ డాడీలా ఉండకుండా నీలా ఉంటుందా? ఏంటి నందన ఇక్కడ ఎలా ఉంది తనకి? బ్రహ్మాండంగా ఉంది మావయ్య. లక్కీ వచ్చాడు, ఎంత బాగా చూసుకుంటున్నాడో. అవునన్నయ్య, మేము కూడా అంత బాగా చూసుకోలేదు. ఈ రూమ్ కి ఒకటి డోరా, ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడేగా వదిలి వెళ్ళనన్నావు, ఉండాల్సిందే. పద, ఇంకేం పని ఇక్కడ? ఎలాగో వచ్చాను కదా, చూడండి. అవును బావగారు, మీరు కూడా చూస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి, నాకు తృప్తిగా ఉంటుంది. రండి. తప్పు మరిది గారు, ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా మీకు? ప్రేమ. నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడల ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది. పద డాక్టర్, వెళ్దాం. డాడీ వెళ్ళిపోయారు, ఫ్రీగా ఉండొచ్చు. సార్, నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళుతున్నారు, కాబోయే అల్లుని కూడా తీసుకెళ్తున్నారంట. అయితే అసలైన వెళ్తున్నాడు అనమాట. ఈరోజు వాళ్ళకన్నా ఒక క్లారిటీ రావాలి, నాకన్నా క్లియర్ గా తెలియాలి. వీడు చెప్పా పెట్టకుండా వచ్చేస్తున్నాడు. ఆహో, అమ్మో, మామయ్య దగ్గరికి వెళ్తున్నాడు. నందన్ ఫోన్ ఎత్తట్లేదంట? అదే సైలెంట్ లో పెట్టినట్టు చూసుకో. నీకెందుకు చేస్తుందా? తను అడుగుతుంటే అంటే నాడలేక సార్, లేట్ అయిందని తను చెప్పాడు. సార్ ఏమైనా ప్రాబ్లమా? నందనిని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట. అది తీసుకెళ్ళండి. అబ్బా, నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా? నేనా? అరే అలా అంటావేంటి? ఏదో పొరపాటు పెళ్ళాన్ని తీసుకెళ్ళమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే. నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా అంకుల్, ఐ కాంట్. నేను వస్తే వెళ్ళిపోతా. ఏంటో నీ ఉద్దేశం? అల్లుడు చెప్పండి. అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో? అదిగో వచ్చేసింది అమ్మాయి, నువ్వు వెళ్ళి తీరాల్సిందే, తప్పదు. అరే కొన్ని నీళ్ళు తీసుకురారా. అయిపోయి ఏమైందిరా? అరే దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినమంటావా? 24 గంటలు చుడి ఉండదురా, అది కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటుంది, అదే ఈ టైము. చూడరా వచ్చేస్తుంది, తల ఈ టెన్షన్ తట్టుకోరా, నేను ఒబ్రేప్ అయిపోతా, నేను చెప్పేస్తా. నువ్వు అలాగే కూర్చో, పోజ్ బాగుంది, నేను మేనేజ్ చేస్తా.
ఈ పోజ్లో ఏం నచ్చింది వీడికి? ఒక్కసారి వాడిని చూడండి సార్, పొద్దున్నీ హెవీ ఇమోషన్స్. ఆల్రెడీ ఒక 25 times వెళ్ళాడు, ఇంకో 25 times ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లేడీస్తో వెళ్ళేటప్పుడు ప్రతి 10 నిమిషాలకి బండాపి చెట్లనికి పుట్లనికి వెళ్తే బాగుండదు అంటున్నాడు సార్. నాకేం తెలియదు అయ్యా, ఏం చేస్తారు? నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. నేను చూసుకుంటా సార్, ఇంకా నేను చేస్తాను. ఏం పర్లేదు సార్, నేను తీసుకెళ్ళిపోతాను. వాడికి మందు. అరే తాగడానికి అడిగాను రా, తోముకోవడానికి కాదు. ఏంటి లాయర్ గారు, మీరు వచ్చారు, డ్రైవింగ్ వచ్చా? మీరే చేసండి. ఎక్కడ పడితే అక్కడ చేయం, మీ ఊర్లో మీరే చేయాలి. ఓ దారి తెలుసా? నా దారి అడ్డదారి. 2 hours లో టెంపుల్కి తీసుకెళ్ళిపోతాను.